ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. దోమల ద్వారా మనకు సంక్రమించే కొన్ని అంటు వ్యాధులు, అంటు జ్వరాలు చాలా రకాలుగా మనల్ని ఇబ్బంది కూర్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ లాంటిది కానీ, మలేరియా జ్వరాలు కానీ, ఫ్లూ జ్వరాలు కానీ, అలాగే చికెన్ గున్యా ఇలాంటివి కారణాలు ముఖ్యంగా దోమల ద్వారా మనకు వచ్చే సమస్యలు అన్నమాట. మరి దోమల నివారణకు మనం ఇంట్లో ఉన్నప్పుడు కొంత ఏదో దోమతెరలు ఉపయోగించుకోవటమో, లేకపోతే కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవటం, దోమలు మెషలు పెట్టుకునే దాంట్లో రూమ్లో దోమలు ఇబ్బంది కలగకుండా కొన్ని కాయిల్సో లిక్విడ్సో ఉపయోగించుకోవడం చేస్తూ ఉంటాం. మరి ఇంట్లో లేని సమయాల్లో బయట ఆఫీసుల్లోనూ, బస్సు రైలు ప్రయాణాల్లోనూ, లేకపోతే కారులో కూర్చున్నప్పుడు, మరి డ్యూటీ చేసేటప్పుడు, షాప్స్లో వర్క్ చేసేటప్పుడు, ఇట్లా అనేక సందర్భాల్లో దోమలు కుడుతూ ఉంటాయి. మరి ఈ దోమల బెడద బయటికి వెళ్ళినప్పుడు మనం నివారించుకోవటానికి మనకి కుట్టకుండా ఉండాలి అంటే, మలేరియా జ్వరాలతో బాధపడేవారిని కుట్టిన దోమలు వచ్చేసి మళ్ళీ మనకు వచ్చి కుట్టాయనుకోండి, దాని లాలాజలం ద్వారా మనకు అట్లాంటి క్రిములు లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఒకరి నుంచి ఒకరికి రకరకాల వ్యాధులు రావడానికి, ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా దోమలు అలా ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు మోసుకొస్తూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటి ఇబ్బంది లేకుండా దోమల నుంచి మనం రక్షించుకోవాలంటే న్యాచురల్ ఆయిల్స్ రెండు ఉన్నాయి. ముందుగా మీకు బాగా ఉపయోగపడేది లెమన్ గ్రాస్ ఆయిల్. లెమన్ గ్రాస్ అంటే కూడా మీకు కొన్ని సూప్స్లో కూడా లెమన్ గ్రాస్ వేస్తూ ఉంటారు, మంచి వాసన కోసం అట్లా ఉపయోగిస్తుంటారు. ఈ లెమన్ గ్రాస్ నుంచి ఆ లెమన్ గడ్డి అంటారు కదా, ఆ నిమ్మగడ్డి, ఆ నిమ్మగడ్డి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాని ప్యూర్ ఆయిల్ తీసి మార్కెట్లో ఆరోమాటిక్ ఆయిల్స్ అమ్మే షాప్స్లో ఇట్లా వీటిని కూడా అమ్ముతుంటారు అన్నమాట. మెడికేటెడ్ ఆయిల్స్ అమ్మే షాప్స్లో మీకు లభిస్తూ ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్ లెమన్ గ్రాస్ ఆయిల్ ఘాటైన వాసనతో ఉంటుందన్నమాట. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ మీరు అట్లా కొని బాటిల్ ఇంట్లో ఉంచుకుంటే దోమల బెడద నుంచి రక్షించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఘాటు కాబట్టి దాన్ని ఒకటి రెండు చుక్కలు చేతిలో వేసుకుని ఇట్లా అనుకుని దాన్ని తీసుకెళ్ళి మనకి బట్టలు లేని భాగాల్లో, దోమలు కుట్టేది ఎక్కువ ఆ ప్రదేశాలు కాబట్టి వాటి మీద అట్లా ఒకటి రెండు చుక్కలు రాసుకోవాలి. మళ్ళీ ఒకటి రెండు చుక్కలు చేతిలో వేసుకుని ముఖము మెడ భాగాల్లో రాసుకోవాలి. పాదాలకి ఇంకోటి ఒకటి రెండు చుక్కలు అట్లా రాసుకుంటే కొంత వస్త్రాలు ఎక్కడైతే పల్చగా అనిపిస్తున్నాయో అక్కడ కూడా దోమలు చేరి కుడుతుంటాయి. ఒక్కొక్కసారి వాటి మీద కూడా బట్ట మీద రాసేస్తే ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ యొక్క వాసన బట్టకు పట్టి ఈ వాసనకి మన చర్మం మీద లెమన్ గ్రాస్ ఆయిల్ వాసన ఉండేసరికి దోమలు మీద వాలవు. ఇది రాసుకుని బయటికి వెళ్ళినప్పుడు కూడా గంట రెండు గంటలు గంటన్నారా మీ మీద అసలు దోమ వాలదు. ఆ దరిదాపులకి లేకుండా వచ్చినా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. కుట్టడం కాదు కదా, అసలు వాలటానికి ఆ వాసన ఒప్పుకోదు దానికి. అది అంచేత న్యాచురల్గా దోమలు వాలకుండా ఇది కుట్టకుండా భలే ఉపయోగపడుతుంది. పిల్లలకి దోమలు కుడితే అలర్జీలు వచ్చేసి కురుపుల్లాగా నల్ల మచ్చలు పడిపోతూ ఉంటాయి. కొంతమందికి దోమలు కుడితే బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి, అక్కడ దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇట్లాంటి ఇబ్బంది వల్ల కెమికల్స్ తయారు చేసుకున్న దోమలు కొట్టకుండా ఉండే ఆయింట్మెంట్స్ అప్లై చేసుకు వెళ్తుంటారు, ట్యూబ్స్ రాసేస్తుంటారు. అట్లా కొంతమంది రకరకాలుగా దోమలు కొట్టకుండా స్ప్రేలు ఉంటే అవి కొట్టుకుంటారు. వాటి వల్ల ఉపశమనం కలుగుతుంది కానీ దీర్ఘకాలికంగా వాడేసరికి చర్మ వ్యాధులు, రకరకాల స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశాలు వాటికి ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని ఉపయోగించడం బదులుగా ఈ దోమల ఆయిల్ దీన్ని మీరు ఉపయోగించుకోగలిగితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒకటి రెండు సార్లు అట్లా రాసుకున్నారు, ఒక రెండు గంటలు గంటన్నర పనిచేసింది, ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు చుక్కలు రాసుకోండి, మళ్ళీ రెండు గంటల సేపు అది రాకుండా ఉంటుందన్నమాట. పడుకునేటప్పుడు కూడా అట్లా రాసి పడుకుంటే ఒకటి రెండు చుక్కలు దోమల మీద వాలకుండా ఉంటాయన్నమాట. అట్లా దీంతోపాటు టీ ట్రీ ఆయిల్ కూడా దోమలు కొట్టకుండా ఉపయోగపడుతున్నదని ఇది పరిశోధన చేసి 61% దోమలు అసలు వాలకుండా మన దరిదాపులకు రాకుండా ఈ ఆయిల్ చేస్తున్నదని నిరూపించబడింది అన్నమాట. ఇది కూడా దీనికి ఉండే మెడికేటెడ్ వాసన బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒకటి రెండు చుక్కలు అది లేనప్పుడు ఇట్లాంటి దొరికినా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. లెమన్ గ్రాస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది, టీ ట్రీ ఆయిల్ కూడా అట్లా ఆకోవలో పనిచేస్తుందని సైంటిస్టులు వారి పరిశోధన ద్వారా నిరూపించారు కాబట్టి మీరు ఇంకా చక్కగా ఫలితాన్ని పొందడానికి ఉపయోగించుకోవచ్చు.
బస్సుల్లో రైళ్ళలో దోమలు కూడా చూస్తుంటాం కదా, విపరీతంగా కుడుతుంటాయి. మరి ఇట్లాంటివి ఎక్కడైనా సరే కూడా ఈ ఆయిల్ ఒక సీసాలో ఉంచుకుంటే, ఎప్పుడు బ్యాగులో జర్నీస్లో ఉన్న బయటికి వెళ్ళేటప్పుడు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఇట్లా పెట్టుకుంటే పనికి వస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఉంది, ఈ సీజన్లో మీకు ఈ టీ ట్రీ ఆయిల్ కనుక సీసాలో పోసి జేబులో పెట్టుకుంటే శానిటైజర్లా పనికి వస్తుంది. ఇక బయట పెట్టే శానిటైజర్స్ని మీరు అసలు ఉపయోగించక్కర్లా, దోమలకి ఇది పనికి వస్తుంది, శానిటైజర్ లాగానే ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని 2-in-1 లాగా వాడుకోవచ్చు కాబట్టి ఇటు వర్షాకాలం ఇది మంచిది, దోమలు కుట్టకుండా హెల్ప్ జరుగుతుంది అన్నమాట. రెండు రకాలుగా మీకు మంచి మేలు జరుగుతుంది. ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ కూడా ఈ వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే నిర్మూలించడానికి బాగా పనికొస్తుంది. మామూలుగా దెబ్బలు పుళ్ళు గాయాల మీద రాస్తే మండుతుంది, ఎప్పుడన్నా అప్లై చేయాలంటే కోకోనట్ ఆయిల్లో కలిపి ఇలాంటి వాటిని మనం అప్లై చేస్తే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మండకుండా ఇరిటేషన్స్ లేకుండా హాయిగా ఉంటాయన్నమాట. వీటిని మీరు వాడుకునేటప్పుడు కాస్త సున్నితమైన ఈ కంటి రెప్పల పైన ఇలాంటి చోట మనతో రాయకుండా ఉంటే మంచిది, ఇక్కడ మండుతాయి ఇట్లాంటి చోట రాస్తే మాత్రం. ఒకవేళ బాగా కుడుతున్నాయని కాస్త ఎక్కువ ఆయిల్ రాసేసారనుకోండి స్కిన్ మండుతుంది, అంచేత డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు డైల్యూట్ చేసినట్టు ఇట్లా అన్నప్పుడు తక్కువ మోతాదు అప్లై అవుతుంది కాబట్టి దోషం ఉండదు. కొంచెం ఎప్పుడన్నా దురదలు పుడుతున్నాయి అనుకోండి, అట్టేటప్పుడు డైరెక్ట్గా ఎక్కువ రాయాలంటే కొంచెం కొబ్బరి నూనెలో కలిపి రాసుకోండి అప్పుడు ఈ ఆయిల్స్ని, అప్పుడు మండకుండా ఇరిటేషన్ లేకుండా కాస్త దద్దురు లాంటిది కూడా తగ్గటానికి, అక్కడ ఉండే అలర్జీని పోగొట్టడానికి కూడా బాగా పనికొస్తుంది అన్నమాట. మరి ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్ మనకి ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి మరి ఫాలోవర్స్ ఇట్లాంటి వాటిని కొనుంచుకుని దోమల బెడద నుంచి రక్షించుకోవటానికి, ఈ సీజన్లో వచ్చే అంటువ్యాధులు జ్వరాలు విష జ్వరాలు ఇట్లాంటి వాటి నుంచి కాపాడుకోవటానికి ఇలాంటి ఆయిల్స్ని మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.